సమగ్ర శిక్ష వారు సమర్పించు జాబిలి తెలుగు వాచకం తరగతి ఐదు పేజీ నంబర్ ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు పాఠం ఎనిమిది వృధాచేయం పేజీ ఎనభై సాధారణంగా డబ్బును పొదుపు చేయాలని మనకు తెలుసు అట్లే నీటిని పొదుపుగా వాడాలని కూడా తెలుసు మరి ఇంకా వేటిని పొదుపుగా వాడాలో కూడా తెలుసుకోవాలి శైలజ లక్ష్మి రాధలు మంచి మిత్రులు వాళ్ళు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకున్నారు దేని గురించి మాట్లాడుకున్నారు ఏమేం చేయాలనుకున్నారో పాఠం చదవండి తెలుసుకోండి ఆ రోజు ఆదివారం శైలజ హడావిడిగా అన్నం తిని ఆటలకు బయల్దేరింది తోవలో ఆమె చూపు గోడపై అతికించిన పెద్ద కాగితంపై పడింది ఏమిటిది అనుకొని ఆసక్తిగా ఆ కాగితం వైపు అట్లా చూస్తున్నది ఇంతలోనే శైలజ స్నేహితులు లక్ష్మి రాధా సరిత అనిరుద్ధ్ అక్కడకు వచ్చి ఏంది గోడవైపు అట్లా గుడ్లప్పగించి చూస్తున్నావు అన్నది లక్ష్మి దానికి శైలజ గోడ మీద అతికించిన ఈ పెద్ద కాగితంలో ఏమున్నదో చూస్తున్నా అన్నది అందరూ కలిసి గోడ దగ్గరకి వెళ్ళి ఆ కాగితాన్ని చదివారు అందులో ఈ విధంగా ఉన్నది ఒక్క నిమిషం ఆలోచించండి విద్యుత్తు వినియోగదారులకు విజ్ఞప్తి విద్యుత్తు విలువ మీకు తెలుసు దాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది లేకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది నేటి విద్యుత్తు రేపటి జాతికి వెలుగు రాష్ట్ర విద్యుత్ శాఖ తెలంగాణ విద్యుత్ పొదుపు చేయడానికి సూచనలు ఇంట్లో ఉన్నప్పుడు పగటి పూట బల్బులు వేసుకోకండి సిఎఫ్ఎల్ బల్బులను మాత్రమే వాడండి గాలి వెలుతురు కోసం ఫ్యాను ఏసీ కూలర్లకు బదులు కిటికీలు తెరిచి ఉంచుకోండి ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు విద్యుత్తును నిలిపివేయండి మాటిమాటికి ఫ్రిడ్జ్ను తెరవవద్దు గీజర్ హీటర్ లిఫ్టులు మొదలగు వాటిని తక్కువగా వాడండి ఎలక్ట్రిక్ కుక్కర్ మైక్రోవేవ్ ఓవెన్కి బదులు గ్యాస్ పొయ్యిని వాడండి రోజు కాకుండా కొన్ని రోజులకు అవసరమైన ఆహార పదార్థాలను దినుసులను రుబ్బి పెట్టుకోండి విద్యుత్ను ఆదా చేసే సామర్థ్యమున్న ఐదు నక్షత్రాలు ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే వాడండి పేజీ ఎనభై ఒకటి ఇందులో విద్యుత్తుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి విద్యుత్ను పొదుపు చేయమని రాసి ఉన్నది అన్నారు లక్ష్మి రాధా అనిరుద్ధ్ పెద్ద పెద్ద కాగితాలు గోడలకు అతికించి ఉండడం చూస్తూ ఆడుకోవడానికి మైదానం వైపు ఉరికారు ఇంతలో నర్మద అక్కడకు రావడం చూసి పిల్లలందరూ సంతోషంతో అక్క అని ఆమె చుట్టూ చేరారు నర్మద ఏం మాట్లాడుకుంటున్నారు శైలజ అక్క గోడలపై పెద్ద పెద్ద కాగితాలు అతికించి ఉండడం మేం ఇక్కడికి వస్తుంటే చూశాం దాని గురించే మేమందరం మాట్లాడుకుంటున్నాం నర్మద అదా సంగతి నేను కూడా ఇటు దిక్కు వస్తుంటే గోడలపై చూశాను దాన్ని పెద్ద కాగితం అనకూడదు పోస్టరు అనాలి రాధ మరి దాన్ని ఎవరు అక్కడ అతికించారు నర్మద విద్యుత్ శాఖ వారు అతికించారు ఇటువంటి పోస్టర్లు మీరు ఇంకా ఏమైనా చూశారా పేజీ ఎనభై రెండు సరిత ఇంతకన్నా కొంచెం చిన్న పోస్టర్ను మన ఊరి జాతరలో చూశాం ఫిబ్రవరి నాలుగవ తేదీ వసంత పంచమి నాడు అనంతసాగర్లో సరస్వతీమాత ఉత్సవం జరుగుతుందని రాసి ఉన్నది నర్మద ఇంకా ఎవరైనా ఇటువంటి పోస్టరు చూశారా అనిరుద్ సినిమా పోస్టరు చూశాను దాని మీద హీరో బొమ్మలు ఇంకా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి సినిమా పేరు దర్శకుని పేరు నిర్మాత పేరు ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నాయి శైలజ చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మన ఊర్లో పోస్టరు అతికించారు లక్ష్మి ఈ పోస్టర్లు ఎందుకు అతికిస్తారు నర్మద సమాచారం అందరికీ తెలవడం కోసం ప్రజలను చైతన్యపరచడం కోసం కార్యాలయాల్లో చౌరస్తాల్లో జనసమ్మర్దంగా ఉండే చోట పోస్టర్లను అతికిస్తారు ప్రభుత్వ కార్యక్రమాలను గురించి తెలియజేయడానికి వ్యాపార సంస్థలు తమ సంస్థల గురించి ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకొనుటకు పోస్టర్లను ముద్రించి గోడల మీద అతికిస్తారు అనిరుద్ సర్కస్ గురించి తెలియజేసేవి కూడా అతికిస్తారు గదా నర్మద అవును అనిరుద్ విద్యుత్ గురించి పోస్టర్లో ఏమున్నది అక్క నర్మద కరెంటును తెలుగులో విద్యుత్తు అంటారు ఫ్రిడ్జ్ ఇస్త్రీ పెట్టే రైస్ కుక్కర్ మిక్సీ వాషింగ్ మెషిన్ మొదలైనవి విద్యుత్తుతో పనిచేస్తాయి చేలలో బోర్ మోటార్లు పనిచేస్తుంటాయి ఎలక్ట్రిక్ రైలు నడవడానికి విద్యుత్తు అవసరం కాబట్టి విద్యుత్తును పొదుపు చేయాలని పోస్టరు ద్వారా ప్రచారం చేస్తున్నారు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు రాధా ఇన్ని అవసరాలుండగా విద్యుత్ సరఫరాను రోజులో ఎక్కువసార్లు ఎందుకు నిలిపివేస్తున్నారు నర్మద జలాశయాల్లో నీళ్లు అడుగంటడం బొగ్గు నిల్వలు తగ్గిపోవడం దీనికి కారణం అందుకని విద్యుత్తు కోత తప్పనిసరి అయ్యింది పేజీ ఎనభై మూడు అనిరుద్ధ్ విద్యుత్తు కోతకు నీళ్లకు సంబంధం ఏందక్క నర్మద విద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగిస్తారు వానలు లేక జలాశయాల్లో చాలినంత నీరు లేక విద్యుత్తు మన అవసరాలకు తగినంత తయారవడం లేదు శైలజ అయితే బొగ్గుకు విద్యుత్తుకు ఉన్న సంబంధం గురించి కూడా చెప్పు అక్క నర్మద మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతున్నది కొత్తగూడెం రామగుండంలలో థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి విద్యుత్ తయారీ అధిక ఖర్చుతో కూడుకున్నది అందుకొరకు మనం విద్యుత్తును ఆదా చేయాలి పొదుపుగా వాడితే దానిని ఉత్పత్తి చేసినట్టే లెక్క సరిత ఆదా చేయటమా అంటే నర్మద మన ఇంటిలో అవసరం లేకున్నా ఫ్యాన్ వేయడం ఫ్రిడ్జ్ తలుపు మాటి మాటికి తీయడం ఇంట్లో ఎక్కువ బల్బులు వాడడం పగటి పూట కూడా లైట్లు వెలిగించడం మొదలైన వాటితో విద్యుత్తును వృధా చేస్తున్నాం ఇవన్నీ తగ్గిస్తే విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లే అందుకని విద్యుత్తును వినియోగించే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి పిల్లలందరూ సరే అక్క ఈరోజు నుంచి మేమంతా మా ఇండ్లలో విద్యుత్తును వృధా చేయం అని ప్రతిజ్ఞ చేస్తున్నాం అని పిల్లలందరూ నర్మద అక్క దగ్గర నుంచి వెళ్ళి ఆటల్లో మునిగిపోయారు